2010 నుంచి భారత్ శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. గువాహటిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ స్టేడియంలో మంగళవారం జనవరి 10 తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని అస్సాం ప్రభుత్వం మంగళవారం కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో ఒక్క పూట హాఫ్ డే సెలవు ప్రకటించింది. దీంతో మధ్యాహ్నం 1 గంట నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలను మూసివేయనున్నారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇప్పటికే గువాహటికి చేరుకున్నారు. భారత జట్టులోని మిగతా ఆటగాళ్లు శ్రీలంక జట్టు సభ్యులు ఆదివారం అక్కడికి చేరుకుంటారు. ఏసీఏ స్టేడియంలో ఇరు జట్లు సోమవారం ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొననున్నాయి. శనివారం శ్రీలంకతో జరిగిన 3 T20లో భారత్ 91 పరుగుల తేడాతో విజయం సాధించి 3 T20ల సిరీస్ ని 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.